దాకా నేను మాట్లాడతాను. అంటే ఈ సమస్యలన్నీ తీసుకెళ్ళి కలెక్టర్ గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ తీసుకెళ్ళి చూద్దాం, ఏదైనా దాని నుంచి మీకు కానీ మీ అందరికీ, అంటే ఒక వ్యక్తి కాదు ఊరు మొత్తంకి ఏదైనా సొల్యూషన్ వస్తే. మెయిన్ ఇక్కడ మీ అనుభవంతో మీరు అంటున్నారు ఫ్లోరైడ్ చాలా ప్రాబ్లం ఉంది, అది మీ అనుభవం, అది మీ. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి సాక్షి యాంకర్ గా మారారు. ప్రస్తుతం పవన్ కర్నూలులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రేణు దేశాయి కూడా కర్నూలులోనే సాక్షి మైక్ పట్టుకొని కనిపించింది. అక్కడ ప్రజల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియోలు సైతం బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్కి పోటీగా రేణు దేశాయిని వైసీపీ రంగంలోకి దించినట్లు ప్రచారం మొదలైంది. దీని వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రేణు సాక్షి మైక్ పట్టుకోవడంపై ఇటు వైసీపీ అటు జనసేన శ్రేణులు ఇంకా స్పందించలేదు. అసలు దీని వెనక వ్యూహం ఏంటన్నది కూడా ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ప్రస్తుతానికి మాత్రం పవన్కి పోటీగా రేణుని దించినట్టు మాత్రం న్యూస్ చక్కర్లో కొడుతోంది. నిజంగానే రేణు పవన్ని దెబ్బ కొట్టడానికే వచ్చిందా, కుదిరితే ఏకంగా పవన్ పై పోటీకి దిగుతుందా అన్నది చూడాలి. మాట్లాడతాను ఈ సమస్యలన్నీ తీసుకెళ్లి కలెక్టర్ గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ తీసుకెళ్లి చూద్దాం, ఏదైనా దాని నుంచి మీకు కానీ మీ అందరికీ, అంటే ఒక వ్యక్తి కాదు ఊరు మొత్తంకి ఏదైనా సొల్యూషన్ వస్తే. మెయిన్ ఇక్కడ మీ అనుభవంతో మీరు అంటున్నారు ఫ్లోరైడ్ చాలా ప్రాబ్లం ఉంది, అది మీ అనుభవం, అది మీ.